న్యూస్కి స్వాగతం. నేటి వార్తాంశాలు. రాష్ట్ర స్థాయి రోల్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 12-13 తేదీల్లో రాజమహేంద్రి అంతర్జాతీయ స్కూల్లో జరుగుతాయని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం, జిల్లా క్రీడల అథారిటీ నుంచి డిఎంఎం శేషగిరి గౌరవతిథులుగా పాల్గొంటారు. 13వ తేదీన మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ, ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మార్గాన భరత్, ఎమ్మెల్యేలతో బహుమతి ప్రదానోత్సవ జరుగుతుందని తెలిపారు. ఇదే రోజు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలకు సంబంధించి, తమ సంస్థలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక వనసమారాధన నిర్వహిస్తామని, 17 రుచికరమైన వంటలతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి గారికి ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రోల్ బాల్ ఛాంపియన్షిప్ మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఫస్ట్ టైం బహుశా నాకు తెలిసి స్టేట్ లో కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వేరే స్టేట్ లో ఈ రోల్ బాల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అనేది వేరే స్టేట్ లో ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసినట్టుగా నాకైతే నాలెడ్జ్లో లేదు. 12వ తేదీ అంటే ఈ నెల 12వ తేదీ శనివారం నాడు ఉదయం 10 గంటలకే మన జిల్లా కలెక్టర్ కె మాధవీలత గారు ఈ టోర్నమెంట్ ప్రలా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ డిఎంఎం శాషగిరి గారు, అలాగే ఫౌండర్ మెంబర్ ఆఫ్ రోల్ బాల్ అసోసియేషన్ స్టేట్ శివలింగ ప్రసాద్ గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బివిఎస్ కిరణ్ కిషోర్ గారు పాల్గొంటారు. క్లోజింగ్ సెరమనీ 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ఈ రోలింగ్ షీల్డ్ ఏదైతే ఈ ఛాంపియన్షిప్ స్టేట్ రోలింగ్ షీల్డ్ ఉంటుందో దాన్ని మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి చల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా షీల్డ్ ప్రదానం చేయడం జరుగుతుంది. అదే రోజు కార్తీక వన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇది కార్తీక వన సమారాధన అనేది కాస్ట్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజమండ్రికి చెందినటువంటి కర్రి రామారెడ్డి గారు, మానస రామారెడ్డి గారికి సాక్షి వారు ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఆయనకి రాజమహేంద్రి రెడ్డి సంఘం తరఫున ఆయనకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం 10% ఈబీసీలో 5% కాపులకు ఇవ్వాలని తీర్మానం చేసిందో, ఆ తీర్మానాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అనే అంశాన్ని, ఒక తీర్మానాన్ని చేపట్టేందుకు 13వ తేదీన జరిగే కాపు వన సమారాధాన్ని ఒక వేదికగా తీసుకుంటామని కాపు నాయకుడు యనమదల రంగబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు విందాం. ఈ నెల 13వ తారీఖున కాపు వన సమారాధనని భారీ ఎత్తున మేము మా కులస్తులందరం కలిసి ఒక గార్డెన్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలతోటి పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మా పెద్దలతోటి మాట్లాడి అందరినీ ఒప్పించి దీని మీద ఆ వన సమారాధన మహోత్సవంలో ఒక తీర్మానాన్ని చేసి కాపులకి ఈ 5% ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా తీర్మానం చేయవలసిందిగా మేము ప్రతిపాదించడం కూడా జరుగుతుంది. దళారీ వ్యవస్థను అరికట్టి రైతుకు మద్దతు ధర అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. బుధవారం నాడు అనపత్తి మండలంలోని మహేంద్రవాడ తదితర గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలని స్థానిక శాసనసభ్యులు సత్యసూర్యారెడ్డితో ఆమె పర్యటించారు. వాటిని తనిఖీ చేసి రైతులకు వివిధ సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ సి శ్రీధర్ కలెక్టర్తో పర్యటించారు. ఆర్డీఓ చైత్రవర్షిని, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా వారితో పాటు ఉన్నారు. మనకి జిల్లాలో ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 239 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లాలో.
133 మిల్స్ మనకు ఉన్నాయి. ఈ ఈ పిపిసి సెంటర్స్ ని మిల్స్ ని ట్యాగ్ ఆన్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఆర్బీకే సెంటర్ లో కూడా మనకి గన్ని బ్యాగ్స్ తర్వాత మెషినరీ మ్యాన్ పవర్ అంతా రెడీగా ఉంది. రైతులు ధాన్యం కోయక ముందే వాళ్ళు వచ్చి షెడ్యూలింగ్ కంపల్సరీగా చేయించుకోండి, చేయించుకున్న తర్వాత వాళ్ళకి స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు వాళ్ళ ధాన్యం ఎత్తుతారో అనేసి. అయితే ట్రాన్స్పోర్టేషను గన్ని బ్యాగ్స్ హమాలీ ఛార్జెస్ మొత్తం కూడా ప్రభుత్వమే బేర్ చేస్తూ ఉంది, ప్రభుత్వమే అమౌంట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు సొంత ట్రాక్టర్లో తీసుకెళ్ళినా కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ రైతుకే చెందుతుంది. కాబట్టి రైతు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా కూడా హార్వెస్టింగ్ అయిపోయిన ప్యాడీ ఏదైతే ఉందో దానికి మద్దతు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో మేలుజాతి పెయ్యి దూడల పశువుల ఉత్పత్తి కోసం 1600 డోసులు కేటాయించినట్లు, వీటిని పూర్తి నిబద్ధతతో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎస్టీజి సత్యగోవింద్ ద్వారా దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యగోవింద్ వివరాలు తెలియజేస్తూ పెయ్యి దూడల ఉత్పత్తి పెంచే భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ధారిత వీర్య నాళికల కోసం 500 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి 75 యూనిట్లు ఈ నాళికలు కేటాయిస్తామని తెలియజేశారు. న్యాయ సేవల దినోత్సవం. న్యాయం పొందడం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు శ్రీమతి పి వెంకట జ్యోతిర్మయి అన్నారు. బుధవారం నగరంలో న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాదళ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 3 వ్యక్తులకు ట్రైసైకిల్స్ కూడా అందించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఎడిషనల్ ఎస్పీ రజని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఐ శివప్రసాద్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మనం మనం గోదావరి వాళ్ళం కదంటే ఒకసారి అండి జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసేయండి, అదేవిధంగా లైక్ కూడా కొట్టేయండి.